సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి, తురిమిన అల్లం ఒక స్పూన్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు, తోటకూర, ఇది ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. తోటకూర హాఫ్ కప్, వేయించి పొడిగొట్టుకున్న నువ్వుల పొడి 6 టేబుల్ స్పూన్స్, హాఫ్ కప్ తురిమిన పన్నీర్, 20 బాదం, తురిమిన క్యారెట్ హాఫ్ కప్, వేయించి పొడిగొట్టుకున్న అవిసి గింజల పొడి 6 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర సన్నగా తురిమిన కొత్తిమీర 3 టేబుల్ స్పూన్స్, కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి 6 టేబుల్ స్పూన్స్, 20 గ్రాములు చీజ్, ఉప్పు రుచికి సరిపడినంత, నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. చట్నీ జార్ తీసుకుని ముందుగా బాదం పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. బాదం పప్పుని ఇట్లా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అవిసి గింజల పొడి, నువ్వుల పొడి, ఒకసారి 1 మినిట్ గ్రైండ్ చేసుకోవాలి ఈవెన్ గా కలిసేటట్టు. గ్రైండ్ చేసుకున్నాక ఈ 20 గ్రామ్స్ చీజ్ కూడా వేసి 6 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుని ఉప్పు తగినంత వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకో. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత దీంట్లో పన్నీర్ని 50 గ్రామ్స్ పన్నీర్ని ఇట్లా తురుముకుని పెట్టుకున్నాను. పన్నీర్ని యాడ్ చేసుకోండి. తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తోటకూర, తోటకూర ఆప్షనల్ అండి, మీ చాయిస్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర వేసి మిక్స్ చేసుకోవాలి. అన్ని వేసి ఈ విధంగా మిక్స్ చేసుకుని వంట పొంగ 4 ప్లేట్ ఉంటుంది కదా, అది తీసుకుని దాంట్లో నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకోండి. వేసుకుని గ్రీస్ చేయండి. నేను నెయ్యితో గ్రీస్ చేస్తున్నాను. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని దాంట్లో పెట్టుకోండి. ఈ విధంగా పిండిని పొంగనాలు దాంట్లో వేసుకోవాలి. నిండా వేయొద్దండి, కొంచెం 3/4 వచ్చేటట్టుగా వేసుకోండి. వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1-20 నిమిషాలు మూత పెట్టి కాల్చుకోండి తిప్పుకుంటూ. ఇద్దరం మేమిద్దరం డైట్ చేస్తున్నాము, అందుకని నేను 6 స్పూన్స్ తీసుకున్నాను. మీరు ఒక్కళ్ళే డైట్ చేస్తే నేను చెప్పిన అన్ని ఇంగ్రీడియంట్స్లో 1/2 క్వాంటిటీ తీసుకోండి. రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి. తిప్పుకున్నాక కొంచెం ఘీ వేయండి. పన్నీర్ అప్పం ఇస్ రెడీ అండి. పుదీనా చట్నీతో సర్వ్ చేశాను. వీటిల్ని కొబ్బరి చట్నీ, టమాటో చట్నీ ఆర్ కొత్తిమీర చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఓకే వివర్స్, మరిన్ని వెరైటీ డిషెస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎంజాయ్ కుకింగ్, ఎంజాయ్ యువర్ డైట్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.